అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇలా కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగా హెడ్లైన్. మతి మరుపు బాబు. లోకేష్ నోట మళ్ళీ తప్పులు, విన్నోల నోట మస్తు నవ్వులు. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. జీవన్ రెడ్డి కొట్టిండు మహిళా చెంప మీద, కోపం చేస్తున్నారు కాంగ్రెస్ మీద. పెళ్లిలో సూపర్ హార్, మంచిగా చేస్తున్నది డాన్స్. గజిని సినిమా యావికున్నదా? అందులో హీరోకు మతి మరుపు ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే మర్చిపోకుండా ఉండేటందుకు చిట్టీల మీద, ఒంటి మీద రాసుకుంటాడు. ఇప్పుడు అట్లాంటి గజనీయ తయారేండు మన ఇంద్రబాబు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తుండో అర్థం కాక వాళ్ళ పార్టీ వాళ్ళే ఆగమాగమవుతున్నారు. మరి సార్ వారికి ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి కనుక్కుందాం. గజనీకి అమ్మ మొగుల్లాగా తయారండి కదా ఇంద్రబాబు. అంగి నిండా పేపర్లు గుచ్చుకున్నాడు, ముఖం మీద ఏమో రాసుకున్నాడు. ఓయమ్మా, ఇట్లా చేస్తుండేంది నే సార్? కొంచెం నార్మల్ అయితే మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు నేను స్పీచ్ ఇవ్వాలి. ఎస్ రెడీ తమ్ములు, ఏకమే కష్టాలు పోయినట్టే ప్రతి యువతి ఒకడికి కూడాను పెన్షన్ లేకుండా టెన్షన్ ఇచ్చే బాధ్యత నాదే. పెన్షన్ లేకుండా టెన్షన్ ఇచ్చుడేంది సార్? రివర్స్ లో చెప్తుర్రంతా, చిట్టిలా సక్క రాసుకోలేదయ్యింది. అయినా యువతి యువకులకు పెన్షన్ లేంది మీ పిచ్చి కాకుంటే. నా విజనరీ ఏ వేరు, నేను అలుచుకుంటే ఏదైనా చేయగలను. అమెరికాలో అమెరికాలో చక్రం తిప్పిన వాడిని నేను. అందుకే కదా చక్రం బాబా అని పేరు వచ్చింది మీకు. అన్నట్టు నేను ఎవరో తెలుసు కదా తమ్ముళ్ళు. నేను నా పేరేంటి? నా పేరు నా పేరేంటి? ఇంద్రబాబు. ఇలాంటి సీనే ఈ మధ్య ఎక్కడనో చూసానే. ఇంకో పక్క ఈస్ట్ ఎమ్మెల్యేగా నజీర్ గారిని, ఈస్ట్ ఎమ్మెల్యేగా అదే మరి వెస్ట్ ఎమ్మెల్యేగా మాధవిని. చంద్రబాబు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ల పేర్లు మర్చిపోతే ఇంద్రబాబు ఏకంగా ఆయన పేరే మర్చిపోయిండుగా. ఇకపోతే ఎండలను తగ్గించాలని సూర్యుడితో నిన్ననే మాట్లాడాను. ఎస్ వేడిని తగ్గించే దిశగా గోవాని, హైదరాబాద్ ని, వైజాగ్ ని కలిపి ట్రై సిటీగా తయారు చేస్తా అని చెప్తా ఉన్నాను. ఇలాంటి సీనే చంద్రబాబు విషయంలో కూడా చూసినట్టుందే. మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పాపం చిప్పు దొబ్బినట్టుంది ఇంద్రబాబుకు. సార్ రింగు పెట్టుకుంటలేరా సార్ చేతికి? ఈ మధ్య అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నన్ను కూడా మర్చిపోయినరా? నేను సార్ వాణిని. వాణి ఆకాశవాణి దగ్గర దర్శన్ కేంద్రం దాన్ని కనిపెట్టింది కూడా నేనే. అన్నట్టు ఏ రాష్ట్రం బాగుపడాలంటే కుప్పం నుండి కేపాలను అత్యధిక మెజారిటీతో గెలిపించి మన సత్తా ఏంటో చూపించాలి తమ్ముళ్ళు. కుప్పం నుంచి కేపాల వడదెబ్బ గట్టిగానే దాకినట్టుంది సార్కు, లేకుంటే అల్జిమర్స్ ఎఫెక్ట్ ఏనో కదా. ఎస్ ఇకపోతే రేవంత్ రెడ్డిని హిందపురం నుండి, అమిత్ షాను మంగళగిరి నుండి, పిఠాపురం నుండి బండి సంజయ్ని గెలిపించాలని కోరుతా ఉన్నారు. చేస్తారా లేదా తమ్ముళ్ళు? సార్ జర నా మాట వింటారా? చెప్పండి. పింఛన్ తీసుకున్న ఏజ్ లో మీకు అవసరమా ఇవన్నీ? పబ్లిక్ కు మంచి చేయకున్నా 14 ఏండ్లు ప్రధానమంత్రికి అయితే చేసినావు కదా. చిచిచిచిచీ, నీతో మాట్లాడి మాట్లాడి నీ మతి మరుపు నాకొచ్చి పాడైంది. పబ్లిక్ మంచి చేయకున్నా సీఎంగా అయితే పనిచేసినావు కదా. ఎస్ చేశాను. మరిగా ఇంకా కూతి తీరలేదా నీకు? ఎందుకంత అధికార దాహం నీకు? అసలు చక్కగా ఇంట్లో వండి మన్మన్తో ఆడుకోక. ఇంట్లో పడుకోవాలా? అదేలా, దానికోసం ఏం చేయాలి?
చేయాల్సిన పని లేదులే. ఎట్లా ఇదే నీకు ఆఖరి ఎలక్షన్ అవుతుంది? ఎందుకంటే ఈ ఓట్ల పండుగలో ఓడిపోయి ఇంట్లో వన్నుడే అవుతుంది కదా. సరే తీగని పోయిగ ఇంటికి పో, పుసుక్కున మర్చిపోయి వేరేటోళ్ళ ఇంటికి పోయావు, జాగ్రత్త. ఎంతకే మా ఇల్లు ఎక్కడ? ఓరి దేవుడో, నా వల్ల కాదుగా, నేను పోతా సార్, బాయ్. అమ్మో ఎట్లా తట్టుకుంటారో ఏమో వాళ్ళు నేను. విన్నోళ్ళెవలో వినోళ్ళెవలో, మందలగిరి సారీ సారీ మంగళగిరి మా లోకేషు మల్ల మాట జారాడహో. ఓ వాణి, నిజమేనా మల్ల లోకేష్ మాట జారిందా? అయితే ఫుల్ నవ్వుకోవచ్చు. ఇంతకు ఏమన్నాడు అంటే అది మేం చెప్పడెందుకు, మీరే వినుండ్రి. అయినా ఓటు అనబోయి ఓటు అనడం అది విని మీరు నవ్వుకోవడం కామనే కదా. మార్చి 13న ఓటు ద్వారా, మార్చి 13న ఓటు ద్వారా. విన్నారా, మే 13న ఎలక్షన్లు అయితే లోకేష్ మార్చి 13 అంటుండు. అంటే లోకేష్ దృష్టిలో ఎప్పుడో ఎలక్షన్లు అయిపోయినట్టు. అంతేనా లోకేష్? పాపం, ఈ మధ్య ఎక్కువ కనబడతలేడు, ఏదో మాట జారతలేడు, అందరినీ నవ్విస్తలేడు అనుకుంటే ఇంతల్నే అయితే జారనే జారిండు. అయినా ఎలక్షన్ డేటే మర్చిపోయినైనే ఎట్లా లీడర్ అవుతాడు ఏమో పో. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అడిగినా ఓట్లు ఎప్పుడు అంటే చెప్తారు. అసలుంటిది పోలింగ్ తేదీ లోకేష్ మర్చిపోయిండు అంటే ఆయన రాజకీయాలకు సెట్ అవుతాడా అని కొందరికి డౌట్ వచ్చినా వస్తుంది. అంతే కదా, ఇక అల్లుని కథ తిట్టుంటే మామ కథ చూడోరి. ఈ యొక్క ల్యాండ్ లింకింగ్ చట్టంతో లింకింగ్ చట్టంతో అట్లుంటది బాలయ్యతోని. అయినా అల్లునికి తగ్గ మామ, మామకు తగ్గ అల్లుడు అంటే ఇట్లుండాలి. అందుకే కింద మీద ఊపు ఈ మామ అల్లుళ్ళు తోపే. చంద్రాలకు ఆయన పుత్రరత్నం లోకేష్కి వచ్చిన కష్టం ఎవ్వరికి రావద్దుల్లా. ఎందుకంటే వీళ్ళు వీళ్ళ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నాడు కాదు, వీళ్ళను వీళ్ళు గెలిపించుకోవడమే కష్టం అన్నట్టున్నది. పాపం బాబు కొడుకులు ఇద్దరు ఎక్కడ సభ పెట్టినా సమావేశం పెట్టినా జనాలు ఎవ్వరు రావడం లేదు. ఎర్రబుక్కు లోకేష్ సభల ఈ ఖాళీ ఎర్ర కుర్సీలు తప్ప ఎవ్వరు పెద్దగా జనమేలేరుల్లా. అక్కడ లోకేష్ వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ జనం లేక ఖాళీ కుర్చీలకి ఇట్లా దర్శనం ఇచ్చినాయి. ఇది లోకేష్ బలం, కానీ పేరుకేమో యువగలం. ఇక్కడ ఆయన గలాన్ని వినేతందుకైతే ఎవ్వరు లేరు ఖాళీ కుర్చీలు తప్ప. వాస్తవానికి లోకేష్ కు గలమేలేదనుకోండ్రి, అది వేరే విషయం. అయితే మరి ఈ నంద్యాల సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అక్కడ జనం పేరు ఈ ఖాళీ ఎర్ర కుర్సీల సాక్షిగా ఎర్ర బుక్కుల రాసుకున్నా రాసుకుంటా అంటడుగా వచ్చు లోకేష్. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది నా దగ్గర. సరే, లోకేష్ కంటే రాజకీయ అనుభవం లేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు కదా, వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేదు. ఆయన సభలు ఎవరు పోతారు అని పబ్లిక్ అనుకున్నారు. ఇక బాబోరు సభ పరిస్థితి కూడా అంతేం బాగాలేదుల్లా. చూసిండ్రా, అక్కడ బాబోరు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇక్కడ జనం వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంతకు కూడా వచ్చేటోళ్ళు కాదు కావచ్చు, కానీ ఏం ఆశ చూపెట్టినరు. తెలివందేముంది టిడిపోళ్ళ గురించి? పాపం నంద్యాలలో లోకేష్ పరిస్థితి అట్లున్నది, ప్రకాశం జిల్లా పొదిలిలా బాబు పరిస్థితికి ఇట్లున్నది. అంటే ఇక పార్టీ పరిస్థితి ఎట్లున్నట్టే మీరే అర్థం చేసుకోవాలి. మొత్తానికి సైకిల్ పోవాలి అని బాబు గారు అన్నట్టే అయ్యేటట్టున్నది. పో సైకిల్ పోవాలి. యథా అధ్యక్ష తథా నాయక, అధినేత ఎట్లుంటే నాయకులు అట్లనే ఉంటారు. వాళ్ళు ఎట్లా మాట్లాడితే వీళ్ళట్లనే మాట్లాడతారు. అందుకే కావచ్చు ఎస్సీ కులంలో ఉట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రాలు అప్పట్లో అంటే, ఇప్పుడు ఇంకో మెట్టు మీదకే ఎక్కి వాళ్ళ శిష్యుడు దళితుల గురించి ఎట్లా మాట్లాడుతున్నాడో వినుండ్రు. అవ్వా అవ్వా, ఇన్నరా పబ్లిక్. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు ఏం మాట్లాడుతున్నాడో, ఈ ఊర్లో అందరూ పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తారా అని దళిత మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. చిచ్చి, ఏం మాటలు సార్ అవి? మహిళల పట్ల ఇట్లనే నా మాట్లాడేది, ఇదేనా మీకు వాళ్ళ మీదున్న గౌరవం? పెళ్లిళ్ళు ఎవరన్నా ఎందుకు చేసుకుంటారు సార్?
కలిసి కాపురం చేసి కుటుంబంతో సంతోషంగా బతికేతందుకు, అంతేగాని వదిలేసినందుకు పెళ్లి చేసుకుంటారా? ఎక్కడన్నా చూసిండ్రా ఈ సంస్కృతిని. అయినా దళితులు అంటే ఎందుకు సార్ మీకు చిన్న చూపు? మీ నాయకుడు చంద్రాలేమో దళిత కులంలో ఎవరైనా ఉట్టాలని కోరుకుంటారా అంటాడు, మీరేమో ఇట్లా దళిత మహిళలను అవమానపరిచి పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తారా అంటారు. కరెక్ట్గా సార్, ఇట్లా ఇప్పటికే మీ మీద దళిత మహిళలు కోపం చేస్తున్నారు. అయినా మిమ్మలంటే ఏమన్నా తీయుండ్రి, మీ నాయకుడిని అనాలే అని అంటున్నారు ఈయన గారి మాట్లాడిన పబ్లిక్. అనిల్ కుమార్ యాదవ్ అంటే ఫైర్ బ్రాండ్ అన్న మైకు వట్టిండ్రంటే ప్రతిపక్ష పోలకు తడిసిపోవాల్సిందే. అట్లుంటది అన్నతోనే. అయితే అనిల్ అన్న బయట ఎంత మాస్గా ఉంటాడో అట్లా ప్రజల దగ్గరకు వచ్చేసరికి మస్తు కూల్గా ఉంటాడు. సొంత ఇంటి మనిషి లెక్కనే కలిసి పలకరిస్తుంటాడు. చూసిండ్రా పల్నాడు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ అన్నను ఊర్లల్ల పెద్దోళ్ళంతా ఒక కాడ మిద్దె మీద కూసుండి మాట్లాడుకుంటుంటే ఆడికి ఓ ఇంట్ల మనుషులు ఎక్కడనే సింపుల్ గా పోయి కూసున్నాడు. అందరినీ మనసారా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్లతోని ముచ్చట్లు పెట్టిండు. జగనన్న పాలన ఎట్లున్నది అని వాళ్ళని అడిగితే మంచిగున్నది అనుకుంటా వాళ్ళు సంతోషంగా చెప్పిండ్రు. ఇంతల్నే ఇంగో అక్క ఛాయ్ తెచ్చేస్తే అందరూ కలిసి దాగి ఇట్లా ఛాయ్ దాగుడు అయిపోయాక అనిలన్న పోతూ పోతూ ఛాయ్ డబ్బులు ఇయ్యబోతే అక్క అస్సలకే తీసుకోలేదు. అయినా కూడా అనిలన్న చేతుల పెట్టిండు. ఎన్నికల ప్రచారం చేస్తున్న అనిలన్న సత్తనపల్లి ముప్పాళ్ళ నడుమ ఇట్లా జనంతోని మాట్లాడిండు. ఎంతైనా అనిలన్న ఇట్లనే కలిసిపోతాడు కదా అందరితోని. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అనేది చంద్రబాబు పాలసీ. తనకు అవసరం ఉంటే మస్తు బుద్ధగరిస్తాడు, అవసరం తీరినాక కూరల కరివేపాకు లెక్క తీసి అవతల పడేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్తో ప్రచారం చేయించుకొని అటెంకా ఆయనకు పొగ పెట్టిర్రు. అగో గా ముచ్చట మీదనే కొడాలి నాని సార్ మాట్లాడిండు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా 10 మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తన్ని తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం. అవును సార్, జూనియర్ ఎన్టీఆర్ పేరు చెవుల వడంగానే చంద్రబాబు గజ్జును అనుకుతాడు. ఎన్టీఆర్ కి నిజమైనటువంటి అభిమాని గాని వారసుడు గాని ఉంటే తెలుగుదేశం పార్టీకి గానీ చంద్రబాబు నాయుడు గానీ ఎట్టి పరిస్థితులను మద్దతు తెలపరు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు తొక్కేశారు సార్? ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ని తొంగలో తొక్కుతారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని అధికారం మీద కూర్చోబెడతారు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏం చేయాలి సార్? ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి. అసలు టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు రావాలంటే ఏం చేయాలి? ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి లాస్ట్ అదే అవుతుంది కావచ్చు. ఏ ఎన్టీఆర్ అయితే దుర్మార్గుడని, ఏ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి పనికిరాడని చెప్పి మెడపట్టి బయటకు గెంటి ముఖ్యమంత్రి పదవి పార్టీని దొంగిలించారో ఆ పెదవులే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతను తీసుకొచ్చి కాళ్ళు పట్టుకుని ఆయనతో గుంజినా గుంజుతారు సార్ వాళ్ళు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తా ఉంటారు. ఎందుకు సార్ జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళకి అంత కోపం? కుక్క గాని చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి మూతు పళ్ళు రాలిపోయినట్టు సమాధానం చెప్పాలని చెప్పి పెద్ద ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన మోసానికి గట్లనే చేయాలి. ఎన్టీఆర్ అభిమానులు కూడా తయారున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న లీడర్లంతా ఓటర్ల దగ్గరికి పోయి ఏం అడుగుతున్నారు? అక్క నీ ఓట్ నాకే వేయి, అన్న నీ ఓట్ నాకే వేయి, చెల్లే నీ ఓట్ నాకే వేయి, తమ్మి నీ ఓట్ నాకే వేయి అని చేతులలో చేతులు పెట్టి చేతులు పట్టుకొని బతిమలాడుతున్నారు. ఇక కొందరైతే చేతులు ఎత్తి దండం కూడా పెడుతున్నారు, చూస్తున్నాం కదా. అయితే కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి సార్ మాత్రం ఏం చేసిండంటే, అవ్వర కొడుక ముసలమ్మ శం పశల్లు మనిపియనే అనిపించిండు పో. మాట్లాడుకుంటానే మరెందుకు ఒక్కసారి చేయి లేపిండు? చేయి లేపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గాని కోపం లేని దెబ్బ తీసిండు పాపం. చూడుండ్రి ముసలమ్మ ఏం అనలేక గట్టిగా దెబ్బదాకుడుతోని ఎట్లా ఫేస్ పెట్టిందో.
ఇంతకు ఏం జరిగింది, అసలు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలా ఓటు అడుక్కునేటందుకు పోయిన సారు అవ్వతోని మాట్లాడుతుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో చేయికే గుద్దిన సారు అయినా పింఛను వస్తలేదు, ఇస్తారా ఇయ్యరా అనబోయింది అంతే. మరి ఇంతల్నే ఏమైందో గాని అనవసరంగా చేయలేపి వివాదంలో చిక్కుకున్నాడు. ఇక కారు పాటోళ్ళు కమలం పాటోళ్ళు ఊకుంటారా సోషల్ మీడియాలో తిప్పి, ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ పనితనం అనుకుంటా మెసేజ్లు పెడుతున్నారు. కాకపోతే ఇది కొట్టాలని కొట్టినట్టు లేదు గాని, ఇంత పెద్ద లీడరు అది మళ్ళా ప్రచారంలో ఇట్లా చేయలేపుడే జనాలకు నచ్చడం లేదు. ఇక ఇప్పటి సందన్న గమ్మునుండుర్రీ జీవన్ రెడ్డి సారు ఏమంటున్నావు? కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సార్కు మించి స్కిల్స్ చూపెడతాడు కేటీఆర్ సారు. బస్సు యాత్రలలో కేసీఆర్ సారు అటు జనాలను నవ్విస్తూ కాంగ్రెస్ కమలం పాటలను ఉతికి ఆరేస్తుంటే, ఇటు సొంత నియోజకవర్గానికి పోయిన కేటీఆర్ సారు అంతకు మించి ప్రచారం చేస్తున్నాడు. అరే అంతకు మించి అంటే ఏమన్నా విచిత్రం ఉన్నదా అంటే విచిత్రమే. ఏం జరిగిందో చూడండి. కేటీఆర్ టీ స్టాల్కు పోయి టీ కొనుక్కొని దాగిండు. పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున ప్రచారం చేసిన సారు పొద్దు పొద్దుగాల మార్నింగ్ వాకుకెళ్ళి అందరినీ బలకరించుకుంటా ఛాయ్ తాగుతూ సందడి సందడి హడావిడి హడావిడితోని అందరితోని కలివిడిగా మాట్లాడి కారు పార్టీకి ఓటయ్యమని అడిగిండు. కొన్ని దిక్కులాగి జ్యూస్ దాగి జనాలతోని ముచ్చట పెట్టిండు. అమలక్కలతోని కలిసి ఫోటోలు దిగిండు. అయితే ఈ అవ్వ దగ్గరికి రాగానే చూడుండ్రీ ముచ్చట ఎట్లున్నదో. ఓయమ్మో అవ్వ అస్సలు తగ్గుతలేదుగా, బరాబర్ అడుగుతున్నది. ఆ పని కావాలే ఈ పని కావాలే, గవర్నమెంట్కు జాగిచ్చినా నాకు ఫ్లాట్ ఇయ్యలేదు అంటే మాట్లాడి ఇప్పిస్తానని సారు మాట ఇచ్చిండు. కానీ ఏ మాట కామాట, రామన్న ప్రభుత్వంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో జోరుగా తిరుగుతున్నాడు. చూడాలే ఎంతవరకు ప్రభావం చూపుతాడో, పార్లమెంట్ ఎన్నికల్లా ఎన్ని సీట్లు పట్టుకొస్తాడో కారుకు. శ్మశాన వాటిక ముందు ముగ్గుండదు. కొందరంటే కొందరు రాజకీయ నాయకులకు నీతి నిజాయితీ ఉండదు. అవు ఎవరో కొందరు తప్ప శానా అంటే శానా మంది పక్క రాజకీయమే చేస్తారుల్లా. డెవలప్మెంట్ కోసం పార్టీ మారుతున్నా నా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం అంటారు, కానీ మొత్తం స్వార్థమే. మళ్ళా మైక్ పడితే తీయని ముచ్చట్లు చెప్తారు, మా అంత నీతివంతులు లేరని గప్పాలు కొట్టుకుంటారు. ఇంతకు వార్తేంది వాణి అంటే ఖమ్మం జిల్లా రాజకీయం ముచ్చట. రైట్, ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సార్ మాట్లాడుతుంటే, మెడల కండువ వేసుకొని మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ నీరజ మేడం కూర్చున్నారు చూసినరా. అయితే ఇదంతా పొద్దున జరిగిన మీటింగు, కానీ సాయంత్రం చూడుండ్రి మేడం తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం మాట్లాడిందో. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తప్పకుండా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. వాట్ ఏ కామెంట్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అని అనాలనిపిస్తుందిలే. అట్లుంటది మరి మేడం టాలెంట్, అసలుకే ఖమ్మం రాజకీయం ఆయే. ఇట్లా మాట్లాడుకుంటే ఇంకెట్లా మాట్లాడుతుంది, మరీ ముఖ్యంగా పక్కన తుమ్మల సారు ఉండే. ఈ కామెంట్లు వినబడకుంటే ఇంకేం వినబడతాయి, కానీ ఈ మేడం గారే కాంగ్రెస్ పార్టీని కొన్ని నెలల ముందు ఏమన్నదో ఇనుండ్రి. అజయన్న మమ్మల్ని కష్టపడి అందరినీ గెలిపించారు, ఇంత మందిని గెలిపించినందుకు అజయన్నకి మోసం చేసి పార్టీకి మోసం చేసి కార్పొరేటర్లు వెళ్ళిపోతారా? అట్లుంటది మరి నీరజ మేడం టాలెంట్ అంటే. ఇంతకు ముందు నీరజ మేడం చేసిన రాజకీయం, ఇప్పుడు చేస్తున్న రాజకీయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిప్పుకుంటా పొట్టు పొట్టుగా కామెంట్లు పెడుతున్నారు. కానీ మేడానికి మామూలు టాలెంట్ లేదు పోండ్రి. పొద్దున ఒక పార్టీ మీటింగ్ లో పాల్గొని సాయంత్రానికి కండువ మార్చిందంటే మేడం సార్ మేడం అంతే. చూసిరు కదా, ఇవి వాళ్ళకి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతోనే కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉండుండ్రి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. టాటా. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.